తనవంతలమన్న పగరు ఆ పైన పలుకుబడిందన్న ధీమ అంతకు మించి బ్రాందీ విస్కీలు తాగిన నిష తిక్క ఉద్రేకం యువరాన ఇంకేం చెప్పను అసలే కూతి అందులో కళ్ళు తాగింది ఆ పైన ఎలక్షన్కు నిలబడిందన్న సామెతగా ఆ ధనికులు నలుగురు కలిసి తాగిన తిక్కలో చెలరేగారు కుక్కలకు విసిరే రొట్టె ముక్కలను మా కుక్కటి వేయనే బతిమాలుతూ అడిగిన ఇద్దరు పసిబిడ్డలను కొట్టబోయారు అంతలో ముద్దాయి కృష్ణ అమాయకంగా అయ్యో పాపం అని అడ్డుపడితే అతన్ని చావబాది కోర్చుకెక్కారు ఇది ఘోరం అన్యాయం అలాంటి ఏమిటా పిచ్చి కేకలు కోర్టు ధిక్కారం కింద వేరే శిక్ష పడుతుంది వేరే శిక్ష కాదు ఉరి శిక్ష వేసినా సరే నేను నిజం చెప్పక మాను అంటే నీ తరఫున వాదించే వకీలు అబద్ధం చెబుతున్నట్ట తెలుసో తెలియకో ఆ పనే చెప్తున్నారండి వకీల్ గారు అంటే అదే నా మీద కేసేసిన నన్ను కొట్టలేదండి అది నాకు ఇన్సాల్ట్ పరువు నట్టం నేనే అలా తాగొట్టానండి అసలు వాళ్ళు సారాయి బ్యాండిల్ తాగలేదండి కలర్ సోడాలే భయంతో ఉణిగి సచ్చేవాణ్ణి నిద్రవుతున్నోణ్ణి తాగి తందనాలు ఆడుతున్నోణ్ణి ఆడాలని సంపరాదు తన్నరాదు అని శ్రీకృష్ణదేవుడు చెప్పాడు కదండి వాళ్ళ కలర్ సోడాలు తాగిన పొగర్లోనే ఎదవ మాట్లాడి ఎదవ పాపాన్ని కొడుగట్టారు అందుకే సావుగొట్టాను నీకు అధికారం లేదు దోషుల్ని పట్టుకోవడానికి పోలీసులున్నారు దండించడానికి కోర్టులు ఉన్నాయండి ఉండబట్టేగా నేను మీ ముందుకు వచ్చా నేను చదువుకోనోణ్ణి దీనికి జవాబు చెప్పండి నేనున్నాను పోనీ నేను కాదు మీరే ఉన్నారు ఓ దిక్కుమాలిన చోట ఓ ఆడకూతుర్ని ఓ బలిసిన రౌడి బలవంతం చేస్తున్నాడు అప్పుడు మీరేం చేస్తారు అడ్డుపడాన్ని నాలుగు తంతారా పోలీసులకు ఫోన్ చేస్తారా కోర్టుకు అర్జీ పెడతారా ఈలోగా అక్కడ ఆడకూతురుగతేమో దీని అవి అరుదుగా జరిగే ప్రత్యేక సందర్భాలు ఇలాంటి శాంపిల్స్ సాకులు చూపించి ప్రతివాడు చట్టాన్ని తనే అమలు జరిపేటట్టయితే శిక్ష తప్పదు అందుకే కదా సార్ తమరు ఎదుటికొచ్చి తలొగ్గాం మా వకీలే తేడాగా చెప్పినా నేను ఉన్నదున్నట్టు చెప్పేశా కదా నాకు దయా దాచినాలు ఏం అవసరం లేదు మీ రూల్స్ ప్రకారం నా కోడా శిక్ష నాకు పడేయండి చేతులారా చేసుకున్నాం నన్ను వ్యతమం చేశాం అనుభవించిన నెలల ఖైదు లేకపోతే నీకు వాటా ఇస్తానా జైల్లో అసలు నేను ఎందుకు పెట్టుకున్నాను అందంగా నిజం చెప్పి శిక్ష తగ్గిస్తావని నువ్వేమో అసహ్యంగా అబద్ధాలు చెప్పి కోపం వచ్చబోయావు నా తల నేను కాసుకున్నాను అబద్ధాలు చెప్పి కేసు గెలవటం మామూలే నిజం చెప్పి గెలిస్తేనే గొప్ప నా వాళ్ళకే వద్ది నేను జైలు నుంచి తిరిగి వచ్చేలాగా లాపుతకాలన్నీ తిరిగేసి ఆ దారులు చూడు ఓరే అప్పిగా మొన్నే కదరా బయటకు వచ్చింది నువ్వు సీమ కూడా అపకారం తీరినంత బక్కుండు గురు మళ్ళీ జైలు ఎందుకు వేశారు నిన్న ఓ పలుపుతాడు రోడ్డు మీద పడుంటే ఎందుకైనా పనికొత్తదని పట్టుకెళ్ళాను గురు పలుపుతాడా పలుపుతాడు పట్టుకెళ్తే జైలేందిరా అదేలే ఆ పలుపుతాడు కాదు శివరావు గౌడికి తగులుకొనిందంట నేను చూసుకోలేదు ఓ అదే కదా అవును నీకే ఊరేశారు గురు రాజమందిరం నీకు ఏలూరు రాజమందిరం అడగపోయావా కాలేదంటగా చదువుకున్నోళ్ళు డబ్బున్నోళ్ళు పెద్దోళ్ళు అందరూ వచ్చేస్తున్నారు జైలుకి రద్దీ పెరిగిపోనది కానీ రాజమందిరం అయితే గోదావరి నీళ్లు హెల్త్ కు మంచి డిడిగిడి దొరకనుకో ఈ గోదావరి నీళ్ళనా కాకపోతే ఇది ఇష్టో జస్ట్ ఎట్టైనా ఇట్టి ఇట్టే ఎట్టే ఎట్టే ఏంద్రా జైలు సెంటర్లు బదిలీలు మీ బాబు గారు సొమ్మైన మాట్లాడుకుంటున్నారు నన్ను దొరికండి సారా నేను ఎవరు అని 10 మందిని పోషించడం కోసం త్యాగాలు చేసే బలిపశువులం అజ్ఞానం కొద్దీ నేరాలు చేసి మేము జైలుకి వెళ్ళిపోతే మీ పోలీసులు ఎందుకండి మీ పోలీస్ ఇండస్ట్రీ లాయర్లు ఇండస్ట్రీ కోర్టు ఇండస్ట్రీ జైలు ఇండస్ట్రీ ఇవన్నీ ఏం కావాలా అసలు మీకు ఉద్యోగాలు ఉంటాయా అని మేము ఎన్ని ఏళ్ళ లక్షల కుటుంబాలను పోషించి ఇలా కొవ్వొత్తులా కాలిపోతున్నామని పెళ్లిళ్ళు మానేసి పెళ్ళిళ్ళని అనాథలుగా ఒగ్గేసి అయ్య బాబోయ్ అయితే మనం ఇంత గొప్పవాళ్ళం అన్నమాట అవునరా గొప్పవాళ్ళకే ఈ కట్టాలు జైళ్ళును నా పేరెట్టుకు నా దేవుడు కూడా జైల్లోనే పుట్టాడు అయితే ఆ దేవుడు కూడా మన బ్యాచ్ అన్నమాట మీరు